మరీ ముఖ్యమైన విషయం కలెక్టర్స్ ఖచ్చితంగా కలెక్టర్లు ఒకరే కాదు ఐ థింక్ ఎస్పీస్ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ దట్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ అన్ కొన్ని కొన్ని హాస్పిటల్స్లో కోవిడ్కు సంబంధించిన రేట్స్ను ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఐ థింక్ దేర్ వే నీడ్ టు మేక్ షూర్ దాట్ దర్ ఇస్ అ లైన్ డ్రాన్ మనం ఒక జీవో ఇచ్చినాం దిస్ ఆర్ దీస్ ఆర్ ద రేట్స్ దట్ ఆర్ రీజనబుల్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది ఆ జీవోలో చెప్పిన రేట్స్ కన్నా కూడా ఏ హాస్పిటల్లో ఉన్నా కూడా ఎక్కువగా ఛార్జ్ చేస్తే ఖచ్చితంగా ఉంటాయి అన్న మెసేజ్ సంకేతం ఖచ్చితంగా పోవాలి కోవిడ్ వచ్చినప్పుడు పీపుల్ ఎక్స్పెక్ట్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ టు బి హ్యూమానిటేరియన్ మానవత్వం ప్రదర్శించాలి అని చెప్పి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ దీన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకొని దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేసే సంస్కృతి ఉన్న హాస్పిటల్స్కు మాత్రం ఖచ్చితంగా బుద్ధి రావాల దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఇటువంటి ఇటువంటి పాండ ఇటు ఇటువంటి పాండమిక్స్ వచ్చేటివి అనేటివి ఎప్పుడో ఒకసారి వస్తాయి ఇటువంటి సందర్భాలలో మానవత్వం చూపించాలి ఎక్కడన్నా కూడా ఏ హాస్పిటల్ అన్నా కూడా అటువంటి కార్యక్రమం చేయకపోతే మాత్రం దయచేసి కలెక్టర్లు ఎస్పీలు ఇద్దరికీ కూడా నేను చెప్తా ఉన్నాను దయచేసి షో షోధెమ్ దర్ ప్లీజ్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా మర్చిపోతుంది తర్వాత హాస్పిటల్ అడ్మిషన్ ఏదైతే ఉందో హాస్పిటల్ అడ్మిషన్ అన్నది కూడా కలెక్టర్లు చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి వితిన్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా వెయిటింగ్ టైం దాటకుండా బెడ్ ఇచ్చే కార్యక్రమం ఏదైతే మనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామో అది ఖచ్చితంగా జరిగేట్టుగా కూడా చూడాలి అది జరగాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ ది కలెక్టర్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ దాట్ ఏ ఒక్క పేషెంట్ కూడా నాకు కోవిడ్ ఉంది నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడా కూడా వినిపించకూడదు సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ది కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు ఎన్షూర్ దాట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అ బెడ్ ఈస్ గివెన్ సో అది కూడా జాగ్రత్త జాగ్రత్తగా కూడా చూసుకోండి తర్వాత వన్ జీరో ఫోర్ కాల్ సెంటర్ రిక్వెస్ట్ ఏదైతే వస్తాయో వన్ జీరో ఫోర్ కానీ లేకపోతే మీ అదర్ కాల్ సెంటర్స్ నెంబరు వన్ డబల్ ఫోర్ వన్ జీరో కానీ ఆర్ డిస్ట్రిక్ట్లో కూడా విఆర్ గివింగ్ సర్టన్ కాల్ సెంటర్ నెంబర్ సో ఈ మూడు నెంబర్స్ నుంచి మూడు నెంబర్స్లో ఏ ఫోన్ వచ్చినా కూడా ఖచ్చితంగా వీటికి సంబంధించినంత వరకు హై ప్రయారిటీ లిస్ట్లో ఖచ్చితంగా వీటికి అటెండెన్స్ అవుతా ఉందా లేదా అన్నది కలెక్టర్స్ మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది జేసీ సూఆర్ కరెంట్లీ మానిటరింగ్ హెల్త్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు మానిటర్ ఈ సాటిస్ఫాక్షన్ క అరైజింగ్ అవుట్ ఆఫ్ ఈ కాల్స్లో నుంచి ఈ వన్ జీరో ఫోర్ ఫోన్ చేసినా కానీ వన్ డబల్ ఫోర్ వన్ జీరో ఫోన్ చేసినా కానీ లేకపోతే ఈ కాల్ సెంటర్ డిస్ట్రిక్ట్లో పెట్టిన వాళ్ళకు కూడా ఎక్కడైతే ఆ ఫోన్స్ వస్తాయో ఆ ఫోన్స్లో వచ్చి చేసే వాళ్లకు ఆర్వి సాటిస్ఫాయింగ్ దేమ్ అన్నది ఖచ్చితంగా కలెక్టర్స్ ధ్యాస పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ఆ నెంబర్స్ను నుంచి ఆ నెంబర్స్ నుంచి ఫోన్ వచ్చి మాకు బెడ్ లేదు అని చెప్పి ఇంకొకటి ఇంకొకటి అడిగితే ఖచ్చితంగా అడ్రస్ కావాలని చెప్తున్నా హాస్పిటల్స్లో కూడా ఖచ్చితంగా హెల్ప్ డెస్క్లో ఇంకా చిన్న చిన్న కొరతలు ఏదో ఉన్నట్టుగా ఉన్నాయి ఆ హెల్ప్ డెస్క్ అన్నది మీకు కళ్ళు చెవులు ఆ హెల్ప్ డెస్క్స్ కన్నా సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే మీకు కళ్ళు చెవులలో మీకు ప్రాబ్లం వచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది సో ప్లీజ్ మేక్ షూర్ దట్ హెల్ప్ డెస్క్స్ ఇన్ దీస్ ఆరోగ్య ఇన్ దీస్ కోవిడ్ హాస్పిటల్స్ ఆర్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ ఈ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ హాస్పిటల్స్ సోఫార్ వాటెవర్ ఆర్ ఇన్ ద పైప్ వాట్ ఎవర్ ఆర్ అసైన్డ్ ఫర్ కోవిడ్ పర్పసెస్ వాటిలో ఖచ్చితంగా హెల్ప్ డెస్క్లు బాగా పనిచేస్తూ ఉన్నాయో లేదో కూడా చూసుకోండి బికాస్ దే ఆర్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ ఆ హెల్ప్ డెస్క్స్ ద్వారా యూ టు మేక్ షోర్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు హాస్పిటల్లో డ్రగ్స్ హాస్పిటల్లో ఆక్సిజన్ లైన్సు హాస్పిటల్లో స్టాఫ్ హాస్పిటల్లో ఫుడ్ హాస్పిటల్లో శానిటేషను ఇవన్నీ కూడా అవైలబుల్గా పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా అన్నది కూడా ఖచ్చితంగా ఎవ్రీడే మానిటరింగ్ జరగాలి ఫుడ్ కనుక బాగలేకపోతే స్టార్ అనేది ఫుడ్కు సంబంధించిన ఐటెంలో ఖచ్చితంగా పెట్టాకండి సో దట్ యూ నో వెరీ వెల్ దట్ ఫుడ్ నీడ్స్ టు బీ ఇంప్రూవ్డ్ అండ్ వాటి మీద నువ్వు ఎక్స్ట్రా ధ్యాస పెట్టచ్చు ఒకవేళ మందులు కను లేకపోతే మందులు అనే ఐటెం మీద స్టార్ పెట్టాకండి సో దట్ వీ నో దట్ మందులు అనే ఐటెం ఇంప్రూవ్ కావాలి అని సిమిలర్లీ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ ఆరు పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో ఆరు పారామీటర్స్ ఐదు పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రగ్స్ ఆక్సిజన్ లైన్స్ స్టాఫ్ ఫుడ్ అండ్ శానిటేషన్ వీటి ప్రతి అంశం మీద ఒక్కొక్క స్టార్ ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి ఇన్ఫ్రాస్ ఐ రిపీట్ వన్స్ అగైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రగ్స్ ఆక్సిజన్ లైన్స్ స్టాఫ్ ఫుడ్ అండ్ శానిటేషన్ వీటి మీద ఖచ్చితంగా ప్రతిరోజు హెల్ప్ డెస్క్ ద్వారా స్టార్స్ రావాలి ఎక్కడైతే స్టార్ లేదో అది నెక్స్ట్ డే అక్కడ మళ్ళీ స్టార్ వచ్చేట్టుగా ఇంప్రూవ్మెంట్స్ జరగాలి అలా జరుగుతా పోతేనే క్వాలిటీ ఆఫ్ ఇన్ క్వాలిటీ ఆఫ్ ఇన్ దీస్ హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేయగలిగితేనే మనం కోవిడ్తో ఈ యుద్ధంలో మనం గెలవగలుగుతాం మనం గన క్వాలిటీని గన వదిలేసినాము అని అంటే మాత్రం కోవిడ్తో యుద్ధం చేయలేము సో నావ్ ద టైం ఈస్ కమ్ వేర్ వీ నీడ్ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ద సర్వీస్ సో ప్లీజ్ మేక్ షూర్ దట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది హైలీ ఫోకస్డ్గా ఉండాలి దీంట్లో భాగంగానే సీసీటీవీస్ను కూడా మనం పెట్టి ప్రతి కోవిడ్ కేర్ వార్డ్స్ను కూడా మానిటర్ చేసే కార్యక్రమం కూడా జరగాలి ఈ సిసిటీవీస్ కూడా ఐ వాజ్ టోల్డ్ సోఫార్ అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఏరియాస్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్లేసెస్లో హాస్పిటల్స్లో వీ హవ్ ఇన్స్టాల్డ్ సీసీటీవీస్ అని ఇవి మిగిలిన టూ ట్వంటీ హాస్పిటల్ మిగిలిన హండ్రెడ్ హాస్పిటల్స్ అంటే టూ ట్వంటీ హాస్పిటల్స్ నవ్ దట్ వీఆర్ ఆపరేటింగ్ అన్ని హాస్పిటల్స్లోనూ ఈ సీసీటీవీస్ను విస్తరింపజేసి ఆ సీసీటీవీస్ ద్వారా కోవిడ్ వార్డ్స్ను కూడా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉందన్నది ఖచ్చితంగా కలెక్టర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటారు